హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెమ్ టూలో జువాలజీ సెమ్ టూలో ఫస్ట్ లెసన్ ఫస్ట్ చాప్టర్ ఏంటి హెమికార్డేటా గురించి చూస్తున్నాం. ఇప్పటివరకు మీరు ఏం నేర్చుకున్నారు? కార్డేటా కంటే ముందు ఉన్న జీవుల గురించి నేర్చుకున్నారు. ఫస్ట్ వన్ ఏం తెలుసుకోవాలి మీరు? కార్డేటా యొక్క ముఖ్య లక్షణాలు. కార్డేటా యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం, నాళీదండాన్ని, మొప్ప చీలికలు, తోక పుచ్చ భాగంలో తోక ఉండడం అనేది కార్డేటా యొక్క ముఖ్య లక్షణాలు. హెమికార్డేటా, ఈ లెసన్ పేరేంటి? హెమికార్డేటా. హెమి మీన్స్ ఆఫ్ కార్డ్. బాడీలో సగభాగం వరకు ఏంటి పృష్ఠవంశాన్ని కలిగి ఉండే జీవులన్నింటినీ కూడా హెమికార్డేటాలో ఉంచడం జరిగింది. ఇప్పుడు హెమికార్డేటా యొక్క సాధారణ లక్షణాలని తెలుసుకుందాం. పొడవుగా హెమికార్డేటా జీవులన్నీ కూడా ఎలా ఉంటాయంట, పొడవుగా గొట్టం లాంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా సముద్రంలోనే జీవిస్తాయి. అంటే మనకు కనిపించే నీటి కుంటల్లో వాటిల్లో ఈ జీవులు అనేవి ఉండవు. ఏకాంతర జీవులు. ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. త్రిస్తరిత జీవులు అంటే శరీరము మూడు త్వచాలతో కూడి ఉంటుంది. బాహ్యత్వచము, మధ్యత్వచము, అంతర్త్వచము. ఆ మూడు త్వచాలు కలిగి ఉన్న జీవులను ఏమంటాం? త్రిస్తరిత జీవులు. శరీరం మనకి తల, మొండెము, కాళ్ళు ఎలా ఉన్నాయో ఈ జీవుల యొక్క శరీరం ఏంటి? శరీరము మూడు భాగాలుగా విభజించవచ్చు. తుండము, కాలరు, మొండెము అనే మూడు భాగాలుగా విభక్తమై ఉంటుంది. నిజమైన శరీర కుహరాన్ని కలిగి ఉంటుంది. నిజమైన శరీర కుహరము అంటే బాడీ లోపల మొత్తం శరీరంలో మధ్య భాగంలో, జీవి యొక్క మధ్య భాగంలో ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉండడం. అంటే మొత్తం ఈ త్వచాలతో మొత్తం నిండిపోకుండా లోపల గ్యాప్ అనేది ఉండడం, మధ్యలో శరీరం మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉండడం. దాంట్లో అవయవాలతో నింపబడి ఉండేదాన్ని నిజమైన శరీర కుహరము అని అంటాము. ఈ నిజమైన శరీర కుహరం అనేది హెమికార్డేటా జీవుల్లో ఉన్నది. సంపూర్ణ ఆహార నాళము. సంపూర్ణ ఆహార నాళము అంటే నోటి నుంచి అంటే ఆశకూరము, దాని తర్వాత ఆహార నాళము, జీర్ణాశయము, పేగు, పాయువు, తర్వాత ఆ విధంగా మొత్తం ఈ పొడు అంతా ఉండడాన్ని ఆహార నాళము, సంపూర్ణ ఆహార నాళము అని అంటాము. ఇలా లేకుండా నోరు భాగం లేకపోయినా, లోపల పేగు భాగం లేకపోయినా అసంపూర్ణ ఆహార నాళము అని అంటారు. ఇది పొడవుగా ఈ ఆహార నాళం అనేది శరీరంలో ఎలా ఉంటుంది? పొడవుగా ఒక నాళం లాగా కానీ ఉంటుంది, లేదా యు ఆకారంలో మెలితిరిగి ఉంటుంది. శ్వాసక్రియ. నెక్స్ట్ వన్ ఆహారం తర్వాత శ్వాసక్రియ. శ్వాసక్రియ అనేది దీనిలో మొప్పల ద్వారా జరుగుతుంది. మొప్ప చీలికలు అనేది శ్వాసాంగాలుగా ఉంటున్నాయి. మొప్ప చీలికలు ఒక జత నుంచి చాలా జతలు ఉంటాయి. ప్రసరణ వ్యవస్థ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. సంవృత రకానికి చెందింది. స్పెసిఫిక్గా ఒక ఆర్గాన్ అనేది లేదు దానికి రక్తాన్ని పంపిణీ చేయడానికి. ఓకే, విసర్జన క్రియ అనేది గ్లోమరూలస్ వలన జరుగుతుంది. ఇక్కడ గ్లోమరూలస్ అంటే విసర్జక అవయవము. మనకి వృక్కాలు, మూత్రపిండాలు ఎలా చెప్తామో దీంట్లో గ్లోమరూలస్ అనే అవయవం విసర్జన క్రియని జరుపుతోంది. నాడీ వ్యవస్థను తీసుకున్నామంటే అంతర ఉపకళ నాడీ పక్షము కలదు. అంటే బ్రెయిన్, నరాలు అలాంటివి ఏమి ఉండవన్నమాట. దీంట్లో పనిచేసేది ఏంటి? నాడీ పక్షం మాత్రమే నాడీ వ్యవస్థగా పనిచేస్తోంది జ్ఞానాంగాల కింద. ఓకే, కొన్ని ఏకలింగ జీవులు, మరికొన్ని ఉభయలింగ జీవులు. ఏకలింగ జీవులు అంటే మేల్ అండ్ ఫీమేల్, ఆడ మగ జీవులు వేర్వేరుగా ఉంటాయి. ఉభయలింగ జీవులు అంటే రెండు అవయవాలు కూడా ఒక జీవిలో ఉండడాన్ని, ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు కూడా ఒక జీవిలో ఉండడాన్ని ఉభయలింగ జీవులని అంటాము. ఫలదీకరణ బాహ్యంగా జరుగుతుంది. ఫలదీకరణ అనేది అండాలని మరియు శుక్రకణాలని బయటకు విడుదల చేస్తుంది. అప్పుడు ఫలదీకరణ చెంది లార్వా స్టేజ్ అనేది ఏర్పడుతుంది. అభివృద్ధి పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. లార్వా స్టేజ్ అనేది కనబడుతుంది దీంట్లో. ఆ లార్వాని టార్నేరియా డింబకం అని అంటాము. దీని వర్గీకరణ చూడండి ఒకసారి. హెమికార్డేటా రెండు విభాగాలుగా విభజించవచ్చు. అవి ఫస్ట్ విభాగం ఎంటిరో న్యూస్టా,
ఎంటిరో న్యూస్టా. వీటిలో జీవులన్నీ ఈ ఎంటిరో న్యూస్టా జీవులు కూడా పైన సాధారణ లక్షణాలనే పోలి ఉంటాయి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీంట్లో స్పెసిఫిక్గా కనిపించే వాటిని మాత్రమే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడ అన్నీ కూడా స్వేచ్ఛాజీవులు, సముద్రపు జీవులు. ఓకే, అన్నీ స్వేచ్ఛగా నివసిస్తాయి, వేటి మీద ఆధారపడుతూ ఉండవు, ఆధారాన్ని కంటి పెట్టుకోవు. పైన ఏంటి కొన్ని స్థానబద్ధ జీవులని కూడా చెప్పుకున్నాం. వీటికి సాధారణంగా టంగ్ వామ్లు అనే సాధారణ నామం ఉంది. ఏకార్న్ వార్మ్లని కూడా అంటాము, టంగ్ వామ్స్ లేదా ఏకార్న్ వార్మ్లని అంటాము. తుండము శంఖాకారంలో ఉంటుంది, తుండం అనేది శంఖాకారంలో ఉంటుంది, కాలరు లోబోఫోర్లు ఉండవు. లోబోఫోర్లు అంటే ఏంటి, ఒక వేళ్ల వంటి నిర్మాణాలు, ఒక చర్మం వేళ్లలాగా ఏర్పడి అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఆహారాన్ని నోటి వరకు తీసుకోవడానికి లేదా లోకోమోషను గమనానికి ఉపయోగపడతాయి. అవి దీంట్లో లేవు కాలర్ దగ్గర. అనేక మొప్ప చీలికలు ఉంటాయి, శ్వాసక్రియ జరిపేందుకు అనేక మొప్ప చీలికలు అనేవి ఉంటున్నాయి ఈ జీవుల్లో. జీర్ణనాళం పొడవుగా ఉంటుంది, టార్నేరియా డింబకమును కలిగి ఉండును. ఎగ్జాంపుల్ ఏంటి వీటికి, బెల్నో గ్లాసెస్, సాకో గ్లాసెస్, ఇవన్నీ జీవుల నేమ్స్ అండి. బెల్నో గ్లాసెస్ అన్నది నెక్స్ట్ విభాగం, టీరో బ్రాంకియా. ఇవన్నీ కూడా ఏకాంతర జీవులు, సహనివేశ స్థానబద్ధ జీవులు కూడా ఉన్నాయి దీంట్లో. తుండము షీల్డ్ మాదిరిగా ఉండును, తుండం పైన ఉన్న భాగం ఎలా ఉంటుందంటే ఒక షీల్డ్ మాదిరిగా ఉంటుంది, అంటే మన ప్యాడ్ ఉంటుంది కదా, మనం ఎగ్జామ్ రాసే ప్యాడ్ టైప్లో ఉంటుంది. కాలర్ లోకోఫోర్లు అనేవి ఉంటాయి వీటికి, లోకోఫోర్లు అనేవి ఒక వేళ్ల వంటి నిర్మాణాలు కాలర్ దగ్గర ఏర్పడి ఉంటాయి ఈ టీరో బ్రాంకియాకి. మొప్ప చీలికలు ఒక జత లేదా అసలు ఉండవు, ఉంటే ఒక జత ఉంటాయి లేకపోతే కొన్నిట్లో అసలు ఉండవు మొప్ప చీలికలు. మొప్ప చీలికలు లేవు అంటే శ్వాసక్రియ ఎలా జరగవచ్చు, శరీరం పైనుంచి శ్వాసక్రియ అనేది ఆ జీవులకి జరుగుతుంది. ఆహారనాళం యు ఆకారంలో ఉంటుంది, ఆహారనాళం అనేది స్ట్రైట్గా లేకుండా ఈ జీవుల్లో ఎలా ఉంటుంది, యు ఆకారంలో ఉంటుంది. అలైంగికోత్పత్తి మొగ్గ తొడుగుట ద్వారా జరుగుతుంది, అలైంగికోత్పత్తి అనేది జరుగుతుంది వీటిలో, అది కూడా మొగ్గ తొడుగుట ద్వారా జరుగుతుంది. దీనిలో ఎగ్జాంపుల్స్ ఓకే, రాప్టోప్లూరా, సెఫలో డిస్మస్ అనే జీవులు అనేవి వీటిలో ఉంటున్నాయి. ఇవి హెమికార్డాటా యొక్క సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణ.